ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ అచ్చెన్నాయుడిగా 160 సీట్లు వస్తాదంటూ వాళ్ళకి ఒక పార్టీ వాళ్ళకు నమ్మకం కాన్ఫిడెన్స్ అని ఉండొచ్చు. ఇక్కడ శివాజీ గారు కూడా 49 మంది మారిపోతారు. ఇప్పుడు ఇలా ప్రసాద్ గారు చెప్పినట్టుగానే 49 కాదు 69 మారినా కానీ వాళ్ళకి ఏమవుతుంది. అలా ఎందుకు మాట్లాడతాడంటే శివాజీ గారు నేను నాకు ఒక ఇంటికి మాట్లాడుంటాడని అనిపిస్తుంది. అంటే ఈ మధ్యన కొరడ పక్కన పెట్టారు, కొరడ వాడతలేదు. అంటే ఇది వరకు ఎవరు మాట్లాడతాడు, కొరడ జులిపించి వీటి మీద ఉప్పు కారం అంటించేవారండి. అవన్నీ మానేశారు. ఈ మధ్యన అంతకుడు మళ్ళీ వాయిస్ పెరుగుతుంది. ఇంక 2 ఏళ్ళే కదా, 3 ఏళ్ళు గడిచిపోయింది కదా, ఇంక 2 ఏళ్ళు ఏదో రకంగా ఈ ఉద్యమాలు మాట. ఎవరు కొరడ పక్కన పెట్టింది ఎవరండి? ప్రభుత్వం అండి. ప్రభుత్వం కొరడ జులిపించి తోలు తీసేటే చెప్తున్నారు కదా, ఎవరన్నా కొట్టేశారు. కొంచెం ధైర్యం వచ్చినట్టుంది ఉద్యమాలు ఇవన్నీ చూసి, టైం దగ్గరకు వచ్చింది కదా అది. అంచేత ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడచ్చండి, కానీ ఒక్క శివాజీ మాట్లాడుతుంది. ఎందుకంటే 2014 నుంచి నేను గమనిస్తున్నాను, అయినా అంతకుముందు ఏదో సినిమాలో చూసి కూడా సినిమా హీరోగా చూసాం తప్ప 2014 నుంచి 13 నుంచి ఏదో ఒక వైసీపీ మీటింగ్కి రాజమండ్రి మోరపూడి జంక్షన్ లో బస్సు యాక్సిడెంట్ ఏదో అయింది. ఇంకా అప్పుడు నుంచి ఆయన టీవీలోకి వచ్చి కర్నూలు దగ్గర నుంచి వస్తుంటే పాలు యాక్సిడెంట్. సరే విషయం చెప్పండి. ఓకే, అప్పుడు బుచ్చ చౌదరి గారు, మల్లా విష్ణు గారు, ఇంకా కొంతమంది నాయకులు వచ్చి నోరు మూసుకోవా ఎక్కువ మార్పు రాజకీయ నాయకులు అంటే లోకవైపు ఉంది నీకు, నువ్వు ఎవరవయ్యా, నీకేంటి సంబంధం, నువ్వు ఎంతలో ఉండాలి అంత ఉండాలి, ఒక వార్నింగ్ ఇచ్చాడు నోరు మూసుకున్నాడు. అది అయిన తర్వాత బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత అలాగే మోడీ గారు రావా, అప్పట్లో 2014 ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయన సోమవీర్రాజు గారితో సుఖం పెట్టుకున్నాడు. ఇక్కడ సోమవీర్రాజు గారితో గొడవ వచ్చిన తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత జలదీక్షలు చేశాడు, రకరకాల వ్యవహారం రకరకాల విజ్ఞాసాలు చేశాడు. అయితే ఆయనకి మిఠాయిలాగా వేదికలు దొరికేస్తున్నాయి. ఏంటి చలసారి వేదిక, చలసారి శ్రీనివాస్ గారి వేదిక, చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య యుద్ధం ఇలాంటివి ఏదో ఒకటి దొరికేస్తే అందులో గురించి మాట్లాడుతున్నాడు. మీడియా ఛానల్స్లో అతను పరిచయాలు ఉన్నాయి, మీడియాలో అతనికి స్పేస్ దొరుకుతుంది, స్పేస్ దొరుకుతుంది కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ శివాజీ గారు ఒక ప్రిడిక్షన్ చెప్పాడు. అచ్చెన్నాయుడు గారు తన ప్రిడిక్షన్ ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయనకి ఆయన బలం ఉందని కూడా చెప్పాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నమ్మకం వాళ్ళు ఒకటి చెప్పుకుంటారు, లేకపోతే 150 150 వస్తే చెప్పుకుంటారు. ఇక్కడ 1% ఓట్ లేకుండా మేము అధికారంలో వచ్చేస్తాం అనుకుంటున్నారు కదా బీజేపీ కట్టదు. ఇది వాళ్ళు చెప్తే తప్పే ఉంది. ఇప్పుడు బీజేపీ వారు వాళ్ళు ఏమంటున్నారు, రేపు రాబోయేది మాదే అధికారం ఉండి ఎలా వస్తారు హౌ, అప్పుడు మరి వీళ్ళు చెప్తే తప్పే ఉంది. అలాగే చెప్పుండొచ్చు, అచ్చెన్నాయుడు గారు చెప్పుకున్నారు 160 వచ్చింది చెప్పుకున్నది తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళ స్టేక్ ఉంది అక్కడ, వాళ్ళకు ఒక ప్లేస్ ఉంది అక్కడ, వాళ్ళకు ఒక స్పేస్ ఉంది. బీజేపీకి ఏ రకమైన స్పేస్ లేకుండా ఒక ఆ అమాయకుడు ఆ పవన్ కళ్యాణ్ గారికి ఒక రాయిగడ్డి బావిలో పాడేసినట్టు చేశారు ఆయనకి. ఆయన ఆయన ఒంటరిగా పోటీ చేసినా చాలా బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళు బృందా రవికిరణ్ గారు చెప్తున్నప్పుడు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారిని కాల్చారు. ఇక్కడ ఈ ప్రత్యేక హోదా బుధమే తుపాకు పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కాలుస్తారు. ఎందుకంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఒకళ్ళని అన్న తీసుకుని రెండో వాళ్ళు చేస్తారు. ఇక్కడ బీజేపీ టీడీపీ భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలా అని చేత ఇక్కడ రవికిరణ్ గారు ఇప్పుడు తప్పనిసరిగా మాకు తెలిసింది చెప్పాలి. టీడీపీ వాళ్ళు స్పందిస్తారో స్పందించారో మాకు తెలియదు, కానీ ఒక స్టేట్ ఇంట్రెస్ట్ తోటి చెప్పాలి. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఆయనకి పగ, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుగు వాళ్ళంటే ఆయనకి పడదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, చంద్రబాబు గారు ఉన్నారా అనవసరం ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యత్వం ఉంటే చంద్రబాబు గారిని చెప్పబడతారు, చంద్రబాబు గారితో సఖ్యత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పబడతారు తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరి మీద ప్రేమ ఉండదు. ఇంకొకటి చెప్పాలి, ఎలాగంటే బీజేపీ అంటే ఒక కొండ చలవలాంటిదంటే ఇక్కడ ఎవరిని కౌగిలించుకున్నా సరే వాళ్ళకి నన్ను ప్రేమగా కౌగిలించుకుంది కొండ చలవ నాతో కలిసి పడుకుంది అనుకుంటారు. కానీ వాళ్ళని మింగేయటం కోసం కొండ చలవ ఏం చేస్తారు శ్రీనివాస్ గారు, ఇది మరీ దారుణమైన కామెంట్ అండి, దారుణమైన కామెంట్ ఇది. తప్పండి టీడీపీ టీడీపీ కొండ చలవ 20% ఓట్లు ఉన్నాయి, 20% ఓట్లు మింగిపోయింది అని చెప్పేసి ఉన్నాయన 98లో పాటు 20% వచ్చేసరికి వెంటనే అది దూకేసి బీజేపీలోకి వచ్చేసింది. ఎవరైనా చేస్తున్న రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు ఎవరు చేస్తారు శ్రీనివాస్ గారు, ఎవరు చేస్తారు అవకాశవాద రాజకీయాలు? 20% ఓట్లు పార్టీని తొక్కుపడేశారు, 20% ఓట్లు పార్టీని తొక్కుపడేశారు. ఏం మాట్లాడతారు మీరు దేశంలో? దేశంలో నిజాలు
రైట్ రైట్ ఓకే ఆ ఘర్షణద్దు ఓకే ఘర్షణద్దు శ్రీనివాస్ రవికిరణ్ గారు ఆయన మాట్లాడనియండి తర్వాత మీరు ఘర్షణద్దు రవికిరణ్ గారు ఆయన మాట్లాడనియండి ఆయన ఏదో చెప్తున్నారు కడుపు పండి అంటున్నారు కదా చెప్పనియండి బీజేపీ కంటే ముందు రెండు యూనియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు ఆయన సమన్వయకర్తగా ఉన్నారు అలాగే మీకు ఆయన కన్నా ముందు ఎన్టీ రామారావు గారు ఫామ్ చేశారు చైర్మన్ కూడా ఫామ్ చేశారు ఎందుకు ఆవేశపడుతున్నారు ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుంది ఎందుకు ఆవేశపడుతుంది మీరు అలాగే సంకల్పించుకోండి పదో తారీఖు అదే సంకల్పించుకోండి పర్వాలేదు మీ ఆనందం నాలుగోదే నాలుగుదే ఈ టీడీపీ ఏ ఆనందం ఉన్నాయో ఆ నాలుగు రోజులు ముచ్చటే ఇలాంటి ముచ్చట్లు చెప్పారు 2019 ముందు ఇలాంటి ముచ్చట్లు చెప్పారు మీ పని ఏదైనా చూసుకోండి సైకిల్ కాస్త పంచర్ అయ్యి పడిపోయింది రైట్ రైట్ డిబేట్ కావద్దండి శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఆగండి ఆయన మాట్లాడండి శ్రీనివాస్ చౌదరి గారు రవికిరణ్ గారు శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తా రవికిరణ్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ రవికిరణ్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ 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 శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తా ఆగండి ఆయన శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తాను ఆగండి ఆయన మాట్లాడండి అరిసిమిల్లి శ్రీనివాస్ గారిని ప్లీజ్ రవికిరణ్ గారు మీరు కాసేపు ఆగండి ఆయన మాట్లాడినండి ఆయన కంప్లీట్ చేయనండి మొదటిసారి మాట్లాడుతుంటే వీడియో ఫ్రీజ్ అయింది మధ్యలో మీరు ఫ్రీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన మాట్లాడినండి చెప్పండి హలో చెప్పండి శ్రీనివాస్ గారు రవికిరణ్ గారిని నాది అయిన తర్వాత ఆయన ఎలా మాట్లాడమని పర్లేదు నాకు అడ్డపడదు దయచేసి నన్ను అడ్డపడద్దు చెప్పండి నేను అదే మీ తరఫున నేను అభ్యర్థన చేశానండి ఆయన అంగీకరించారు కూడా మీరు మాట్లాడండి ఎందుకంటే ప్లీజ్ రవికిరణ్ గారు దయచేసి ఆగండి నా తర్వాత మీరు మాట్లాడండి పర్లేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో నా తెలుగువాడిగా మాట్లాడుతున్నాను నేను బీజేపీ అనేటువంటిది నాకు ఇంకా వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నటువంటి వాళ్ళు పక్కలో పడుకున్న వాళ్ళ కోసం పడుకోవాలి మీరు ఆయన మాట్లాడినండి మీరు నెక్స్ట్ కౌంటర్ చేయండి ఆయన చెప్పనియండి పాప ఆయన ఆయన ఆయనకు అన్ని అవాంతరాలే పాప ఫస్ట్ మాట్లాడుతుంటే వీడియో ఫ్రీజ్ అయింది ఇప్పుడు మీరు ఫ్రీజ్ చేస్తున్నారు ఆగండి ఆయన అలాంటి శ్రీనివాస్ గారు మీరు పాయింట్ లోకి రండి మనం ఇందాకే చెప్పాం ఇది సీరియస్ డిస్కషన్ కాదు గరుడ పురాణం డిస్కషన్ అని చెప్పాం మనం ఎందుకు ఆ సీరియస్నెస్ ఎందుకు ఆయన జోస్యం గురించి మాట్లాడుకున్నావా చెప్పండి దాని వరకు కన్ఫైన్ అవ్వండి శ్రీనివాస్ గారు ప్లీజ్ అడిషనల్ శ్రీనివాస్ గారు రైట్ ఓకే మీ ఇద్దరు కాసేపు ఆగండి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి చెప్తే ఆయన ఒక్క నిమిషం ఆగండి మీరు శ్రీనివాస్ చౌదరి గారు మీరు మీ దగ్గర కూడా వస్తాను ఒక నిమిషం ఆగండి వెంకటరెడ్డి మారుతారు ఒక నిమిషం ఆగండి ఎందుకు ఈ రోజన్నా కొద్దిగా ఈ లెక్కలో లేదంటే ఈ సీరియస్